బృందావనమున బ్రహ్మానందార్భకమూర్తి వేణునాదము నీవా మందారమూలమున గోవిందా పురింతువౌ రవీడుక కృష్ణ. శ్రీకృష్ణ స్వామి మొట్టమొదటి మధురానగరంలో జన్మించారు. ఆ తర్వాత రేపల్లెకు వెళ్ళాడు. బాల్యం కొంతకాలం అక్కడ గడిచింది. మరికొంతకాలానికి బృందారణ్యానికి చేరారు. ఆయన ఎలాంటివాడైన బ్రహ్మానందార్భకమూర్తి, బ్రహ్మానందము ఈజ్ ఈక్వల్ టు కృష్ణుడు, కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మానందం, ఏమీ తేడా లేదు. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ అంటుంది భారతం. కనుక అర్భకమూర్తి చిన్నపిల్లవాడిగా ఉండి నీవు ఆ మందార వృక్షం మూలన కూర్చొని ఓ గోవింద వేణునాదాన్ని అద్భుతంగా పూరించినటువంటి మహానుభావుడవయ్యా నీవు. ఇప్పుడు కూడా మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఒక స్వరూపాన్ని భావన చేస్తూ కళ్ళు మూసుకొని హృదయంలో ఆ రూపాన్ని ముద్రించుకోవాలి. ఇది చాలా ఉత్తమమైనటువంటి స్థాయి. భగవంతుని యొక్క దివ్య రూపములు అనేకానేకములున్నాయి. ఏదో ఒక రూపం నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకోవాలి. బృందారక వనమున బ్రహ్మానంద అర్భము అర్భకమూర్తి వేణునాదము నీవా మందారమూలమున గోవిందా పూరిమూర వేడుక కృష్ణ. మనం కళ్ళు మూసుకున్నప్పుడు బృందారణ్యం, బృందారణ్య మధ్యంలో ఒక మందార వృక్షం, యమునా నదీ తీరం, ఆ మందార వృక్ష మూలంలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణస్వామి, వేణువును తీసి మధురాతి మధురంగా నినాదం చేస్తున్నటువంటి దివ్య స్ఫూర్తిమన్ మూర్తిని హృదయంలో పదిలంగా దాచుకోవడం కోసం ఈ సన్నివేశాన్ని మన కళ్ళ ముందుంచారు కృష్ణ సదాకారు. బృందావనమున బ్రహ్మానందార్భకమూర్తి వేణునాదము నీవు ఆ మందార మూలమున గోవిందా పునిమూతువౌరా వేడుక కృష్ణ.